మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. లౌక్యం లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత గోపీచంద్ కి సరైన హిట్ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. జిల్, సౌక్యం మరియు గౌతమ్ నందా లాంటి సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమవ్వడంతో ఇప్పుడు గోపీచంద్ ఆశలన్నీ తన అప్కమింగ్ మూవీ అయిన ఆక్సిజన్ పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకున్నా ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న రాశి ఖన్నా మరియు అను ఎమాన్యుయల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండటంతో పాటు జగపతి బాబు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుండటంతో ఈ సినిమాపై కొంత హైప్ నెలకొంది. ఇక ప్రీ రిలీజ్ ట్రైలర్ అంటూ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండటంతో సడన్ గా ఈ సినిమాపై అందరిలోనూ ఫోకస్ పెరిగింది. ఈ నెల 30న రిలీజ్ కాబోతున్న ఆక్సిజన్ సినిమా ఎలాంటి రీజన్స్ ను సొంతం చేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా అఫీషియల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా ఎంత అనేది తెలియకపోయినా ఓవరాల్ గా సినిమా బిజినెస్ 18 కోట్ల రేంజ్ లో ఉందని తెలుస్తుంది. నైజాంలో 6 కోట్లు, సీడెడ్ లో 4 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 5 కోట్లు బిజినెస్ చేసిందట ఈ సినిమా. ఇక 2 తెలుగు రాష్ట్రాల అవల మొత్తం మీద 3 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ సినిమా మొత్తం మీద 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకోగా క్లీన్ హిట్ కి 19 కోట్ల మార్కును అందుకుంటే క్లీన్ హిట్ జాబితాలో నిలిచే అవకాశం ఉంది. దాంతో పాటే గోపీచంద్ కి మంచి కంబ్యాక్ గా నిలిచే అవకాశం ఉంది. మరి 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.